హాయ్ అండి వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీరు చూస్తున్న సైట్ వచ్చేసి బొబ్బిల్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో పాపమ్మ వలస అనే విలేజ్లో సైట్ అండి సో దీనికైతే మనం గ్రెనెట్ వర్క్ చేయిస్తున్నాం మొత్తం టోటల్గా ఇది వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం సో అందుకే కొత్త ప్రాజెక్టు ఒకసారి మీకు స్టార్ట్ చేయక ముందు చూపించి అలాగే స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సో విలేజెస్లో గ్రనెట్ వర్క్ ఎలా చేయించాలి చాలామందికి ఐడియా లేదండి పాపం అంటే డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాం కానీ వర్క్ నీట్గా జరగాలని చెప్పేసి ఎంతో ఆశపడుతున్నారు చాలామంది కానీ కొంతమంది గ్రానైట్ వర్క్ అనేది చెడగొడతా ఉన్నారు వర్క్ చేసేటప్పుడు సో ఆ విధంగా ఉండకుండా సీరియల్ ప్రకారం ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలి అసలు వర్క్ అనేది ఏమేమి వర్క్ చేయచ్చు గ్రెనెట్తో మన ఇంట్లో అనేది తెలుసుకుందాం ఇంకా గ్రేట్ వర్క్ గురించి మీకు ఫుల్గా డీటెయిల్గా తెలిస్తే వీడియోస్ స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి అలానే వర్క్ డిజైన్స్ కూడా చాలా బాగున్న డిజైన్స్ అన్ని ఇందులో వీడియోలో మీకు చూపిస్తా అంటే ఈ వీడియోలో కాదు ఇంకా సీరియల్గా వీడియోస్ వస్తూ ఉంటాయి సో మొత్తం హౌస్ కంప్లీట్ అయినప్పటికీ మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుద్ది సో మీరు వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకో నలుగురు తెలుసుకోవచ్చు అలానే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా హౌస్ మొత్తం మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది సో ఇది వాష్ ఏరియా అలానే టూ బాత్రూమ్స్ ఉన్నాయి కింద ఒకటి పెద్ద బాత్రూమ్ ఒకటి చిన్న బాత్రూమ్ గ్రౌండ్ మొత్తం గ్రెనెట్ అండి ఇది వచ్చేసి పార్కింగ్ టైల్స్ వస్తాయి ఇక్కడ సో ఈ గుమ్మం నుంచి ఎంట్రన్స్ సింహద్వారం వరకు మొత్తం అంతా గ్రెనెటే ఉంటుంది సో ఇక్కడ రెండు కిచెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఒకటి మినీ కిచెన్ ప్లాట్ఫామ్ ఇంకోటి పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇది హాల్ అండి సో గ్రౌండ్ మొత్తం గ్రెనెట్ ఇది వచ్చేసి స్టెప్స్ బాల్కనీ ఏరియా టైప్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే మొత్తం మెట్లండి మెట్లు గ్రెనెట్ అంతా చాలా బాగుంటుంది మంచి డిజైన్ అనేది చేయబోతున్నాం బ్రాస్ వర్క్ మీరు చూసినట్లయితే మీకు చాలా అర్థమవుతుంది అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇది కానీ చాలా బాగుంటుంది మీకు ఈ వేరియేషన్ అనేది నేను ఇంకో వీడియో పెడతాను కదా అందులో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అసలు ఏం వర్క్ ఎలా ఏంటి అనేది సో ఇది మొత్తం గ్రనెట్ అండి స్టెప్స్ మొత్తం గ్రనెట్ అని ఒకవేళ ఎవరైనా గ్రెనెట్ వేయించినట్లయితే పిల్లర్స్ మీద మ్యాక్సిమం టూ ఫ్లోర్స్ కూడా గ్రెనెట్ వేస్తున్నారు కానీ మాక్సిమం గ్రౌండ్ ఫ్లోర్లో గ్రెనెట్ వేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో టూ బై ఫోర్ టైల్స్ యూస్ చేసుకోండి మెట్లు మొత్తం క్రినెట్ వేసుకోవచ్చు సో దానికైతే ఇబ్బంది లేదు ఇక్కడ చూసారు కదా రెండు ఫ్లోర్స్ ఇది మొత్తం బాల్కనీ సో ఇది బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఇదండి దీనికి మేము ఏ మెటీరియల్ వాడబోతున్నాం అసలు దాని బడ్జెట్ ఎంత అవుతుంది వర్క్ ఏ విధంగా చేయించాలి అసలు ఏమేమి వర్క్ చేసేటప్పుడు మేము ఇవ్వాలి అనేది మీరు మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు యాక్చువల్లీ గ్రినెట్ వర్క్ అనేది మీరు ఎస్ఎఫ్టీ చాలామంది అడిగేది ఏంటంటే ఎస్ఎఫ్టీ రేటుకి ఇస్తే అన్నీ మీవేనా అంటున్నారండి కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి మేము ఇవ్వాలండి అంటే గ్రెనెట్ వర్క్ ఎస్ఎఫ్టీ రేట్కి ఇచ్చిన టైల్స్ వర్క్ ఎస్ఎఫ్టీ రేట్కి ఇచ్చినా సరే టైల్స్ సిమెంటు ఇసుక మీరు తెచ్చుకున్న తర్వాత మాల్ అనేది మిక్సింగ్కి డైలీ ఒక లేబర్ని అయితే కన్ఫామ్గా ఇవ్వాలండి అది టైల్స్ వర్క్ అవనియండి గ్రెనెట్ వర్క్ అవనాయండి కన్ఫామ్గా డైలీ వన్ లేబర్ అయితే పక్కగా హౌస్ ఓనర్ అనేవాళ్ళు ఇవ్వాలి చాలామంది ఏంటంటే మేము కాంట్రాక్ట్ మాట్లాడుతున్నప్పుడు అది మాకు సంబంధం లేదనే చెప్తున్నారు కానీ కన్ఫామ్గా అది అయితే ఓనర్కి సంబంధం ఉంటుందండి మీరు ఎస్ఎఫ్టీ రేట్ ఇచ్చినా కూలికి చేయించినా ఏదైనా సరే కన్ఫామ్గా ఒక మాల్ మిక్సింగ్ లేబర్ అయితే ఇవ్వాల్సిందే అలానే ఒకవేళ మెటీరియల్ పైకి గట్టా ఎక్కించాలంటే చిన్న బాక్స్లు అయితే ఎక్కించుకుంటారు పెద్ద బాక్స్లు అయితే మాత్రం లేబర్ ఇవ్వాలి సో మీరు ఇక్కడ సైట్ అయితే డీటెయిల్గా చూస్తున్నారు కదా స్టెప్స్ మొత్తం చూసారు అలానే రెండు ఫ్లోర్స్ కూడా మీకు డీటెయిల్గా చూపించడం జరిగింది ఇంకా మెటీరియల్ చూద్దాం ఇది వచ్చేసి ఫ్లోర్ గ్రెనెట్ అండి ఇప్పుడు మనం అక్కడ చూపించాం కదా గ్రౌండ్లో దానికి యూస్ చేయబోతున్నాం బ్లాక్ చిప్స్ టైప్లో వస్తుంది ఇది బ్లాక్ బబుల్ టైపు బ్లాక్ చిన్నది బబుల్ వస్తుంది రాజస్థా రాజస్థాన్ గ్రెనెట్ అలానే స్టెప్స్కి వచ్చేసి చిప్స్ బ్లాక్ అండి చిప్స్ బ్లాక్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది చిప్స్ బ్లాక్ చాలా చిన్న చిన్న చిప్స్ లాంటిది ఉంటుంది అనమాట చిప్స్లా ఉంటుంది ఆ గ్రెనెట్ వర్క్ అనేది సో మీకు ఏంటంటే వీడియోలో కాదు అక్కడ మీకు వర్క్ జరిగిన తర్వాత సైట్లో వర్క్ జరుగుతున్నప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది డీటెయిల్గా సో మీకు ఇక్కడ ఏంటంటే శాంపిల్గా చూపిస్తున్నాం అసలు ఏంటి ఏ మెటీరియల్ ఎలా ఉంటుంది గ్రెనాట్ షాప్లో అనేది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైట్ అండి ఇది ఎక్కువగా డిజైనింగ్కి వాడతారు దీన్ని సో మెటిల్ సైడ్లు లేదంటే మనం చిన్న చిన్న డిజైన్ వర్క్స్ ఏమైనా ఉంటే దానికి వాడతారు అనమాట వైట్ అలానే జెడ్ బ్లాక్ గెలాక్సీ ఈ గెలాక్సీ మొత్తం కిచెన్ మెటీరియల్ అండి కిచెన్కి అలాగే మనం ఎక్కడైనా డిజైన్ చేసినా గెలాక్సీ వాడతారు సో జెడ్ బ్లాక్ అనేది అందరికీ తెలిసిందే గుమ్మాల పట్టీలకి కిటికీల పట్టీలకి ఇలాంటి అట్లా ఓడతారు సో ఈ వర్క్ అనేది గ్రెనెట్ వర్క్ అనేది మనం బ్రాస్ వర్క్ డిజైన్ వర్క్ చేస్తే చాలా టైం పడుతుందండి మామూలు వర్క్ అయితే మీకు ఎక్కువగా టైం పడుతుంది కానీ బ్రాస్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది సో మీరు ఇక్కడ స్టెప్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక త్రీ ఫ్లోర్స్ వేసిన స్టెప్స్ బడ్జెట్తో బ్రాస్ వర్క్ అయితే ఒక ఫ్లోరే వేయడం అవుతుంది సో అంత కాస్ట్ వేరియేషన్ తేడా ఉంటుంది ఒక మెట్టుకి మీకు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు కూడా ఛార్జ్ చేయొచ్చు అక్కడ మీరు ఏ గ్రెనెట్ వాడారు అక్కడ అసలు బ్రాస్ ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి మెట్టు కాస్ట్ అనేది పెరుగుతుంది వర్క్ లేబర్ వర్క్ కూడా లేబర్ కాస్ట్ కూడా ఎక్కువే అవుతుంది సో ఇది మీరు జస్ట్ శాంపిల్ వీడియో టైప్ అనమాట డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా మీరు ఇంకా అంటే డీటెయిల్గా ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అనేవి మీకు వీడియో వీడియోగా చెప్తానండి సో స్టార్టింగ్ ఏంటంటే మీకు ఒక సైట్ చూపించాం సో మెటీరియల్ ఈ విధంగా తీసుకెళ్తామనేది చూపించాం అంతే సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలాగే గ్రెనెట్ వర్క్ గురించి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి కన్ఫర్మ్గా కామెంట్లో రిప్లై ఇస్తా సో సైట్కి అయితే వచ్చేసాం లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ డీటెయిల్స్ అనేవి మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఒకసారి ఫాలో చేయండి ఎందుకంటే మీరు డీటెయిల్గా తెలుసుకున్నట్టు ఉంటుంది ఓకే బాయ్ బాయ్ జై హింద్